పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఊర్లో అందరు మంచిగున్నారా? నువ్వు చచ్చినావు ఊళ్ళో అంతా నమ్ముతురు. అడిని పెండ్లం, నువ్వు బతుకున్నావు నిజాన్ని మోయాలో దాయాలో తెలవక రోజు సస్తు బతుకుతుందిరా. నీ తమ్ముడు నిన్ను ఎత్తుక్కుంటూ పోయిండు, అసలు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? యుద్ధం చేస్తున్నా. ఊర్లో చేతబడులు చేసినది, ఈడకొచ్చి పిచ్చబడులు పూజలేదు. మనం పూజలు నేర్చేటిది, బాణాలు ఇడిచేటిది గా గుడి గురించి. ఇప్పుడు కవితాడుందిరా, గుడిలోనే ఉంది. అసలేం జరిగింది ఇప్పటికైనా చెప్తావా? వశీకరణ ప్రక్రియ మాయితోట్రు. ఇప్పటి వరకు నేను మీకు సబ్మిట్ చేసిందంతా ఈ జాస్తిపల్లో నుంచి సార్. ఈ ఒక్క టెంపుల్లోనే చాలా రహస్యాలు ఉన్నాయి సార్. ఏమన్నా ట్విస్ట్ ఇచ్చినావు భయ్య? బచ్చ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అబ్బబ్బబ్బ నరాలు కట్టేపోయినానుకో. మహబూబ్ నగర్ లో దారుణం. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ఒకే చితిలో రెండు శవాలు. నీతికో రేట్ ఉంటది కదా, అదంతనేది ఆడి ఈక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటది. ఆ కొమరిగాని జీవితంలో నీతుందో పోతుందో చూద్దాంపా. గాలి సోకుండా ఉండని కట్టిన మామిచ్చిండు. మీ ఊరు పొలిమేరులో ఒక గుడి ఉందిగా, మా ఊరు ఊళ్ళో మీకేం పని ఉందా? అదంతా నీకు అనవసరం. దేవుంతో ఆటలొద్దు. ఆ గుళ్ళేది ఉంది కదా. ప్రతి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది, బట్ మీ ఊరి గుడి మాత్రం మిస్టరీగా ఉంది. ఈ కథలన్నింటికి సమాధానం కావాలంటే ముందు మనం ఆ గుడికి పోవాలి. ఆ గుండె రమణ పిలుస్తున్నాడు అనిపిస్తుంది. ఆ గుడికి శాపం ఉందని నీకు తెలియదా? గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. సంపుడంత ఈజీ కాదు వీరయ్య. అసలు ఏం చేస్తున్నారా? నరబలి. నీ మాటలు ఏంటంటే పిచ్చి దింగుతుంది నాకు. స్వార్థంతో చేస్తే హత్య, ఆశయంతో చేస్తే యుద్ధం. స్వార్థంతో చేసే ఏ యుద్ధంలో అయినా ఆశయం ఉంది, కానీ ఆశయం ఏడుంది మామ? నాగాస్త్రం, నాగపాశ్పతం, అఘోర పాశ్పతం ఈ ప్రపంచానికి గుడికి అనంత పద్మనాభ టెంపుల్కి ఏమైనా సంబంధం ఉందా?